नमस्कार सिटी न्यूज की स्वागत शेखपुरुषुनि शत जयंती महोत्सव सदर्भंग माजी मंत्री आलपाटी राजेंद्र प्रसाद आध्वर्यंलो पेमसानी थिएटर लो సౌంచం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు దేవతకుడు చిత్రం ప్రదర్శించబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సాంఘిక నాటక కళాకారుడు రచయిత మరియు దర్శకుడు పసుపులేటి వెంకటేశ్వరరావును థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు విశ్రాంత ఉద్యోగులు కన్నెగంటి రాఘవేంద్రరావు ఉప్పలపాటి నాగేశ్వరరావు చావ వెంకటేశ్వరరావు కొడాలి రమేష్ సత్కరించారు. కార్యక్రమంలో పెమసాని పోతురాజు డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు ఈదర శ్రీనివాసరావు శంకర హరికృష్ణ ఎన్టీఆర్ జగన్ ముప్పనేని రాఘవరావు నల్లూరి శ్రీనివాస్ మూలపూడి వెంకట్ తైతర్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సత్యజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సన్మానం జరగడం అదృష్టంగా భావిస్తూ ఈ సన్మానాన్ని ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పూర్తి సహకారాన్ని అందిస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి బుర్రా సాయి మాధవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి ఎన్టీ రామారావు గారి అభిమానైన నాకు ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ తెనాల్లో ఈ నాకు సన్మానం జరగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఈరోజు ఇటువంటి కళాకారునికి నా చేతుల ద్వారా సన్మానం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ సందర్భంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇంకా నిర్విఘ్నంగా చేయాలని చెప్పని కోరుకుంటూ గౌరవ తీసుకుంటున్నాను. సంక్షేమం అభివృద్ధి ప్రజా శ్రేయస్సే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 15 వార్డు స్వరాజ్ సెంటర్ నుంచి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ 15 వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు పార్టీ నాయకులు గుంటూరు గోపి సంయుక్త ఆధ్వర్యంలో వార్డు నాయకులు అధిక సంఖ్యలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని తెలియజేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించినట్లు గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి సమస్యలను పరిష్కరించేందుకు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. రానున్న 15వ వార్డులో ఇప్పటి వరకు 3.40 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. సంక్షేమం పథకాల ద్వారా 37.13 కోట్ల నిధులను వెచ్చించినట్లు వెల్లడించారు.
40 వార్డులో పట్టణానికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు పార్టీ అధికారంలోకి వచ్చి నేను శాసనసభ్యుడైనా చేశాను క్షేత్ర స్థాయిలో కడప కడపకి మన ప్రభుత్వం ద్వారా సంక్షేమాన్ని అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను ప్రజల యొక్క గ్రీవెన్స్ ని ఈ మూడిటిని అక్కడ ఉండే ప్రజా ప్రతినిధులతో కలిపి నేను తిరిగినప్పుడు నా దృష్టికి వచ్చిని చేస్తాను కానీ కౌన్సిలర్ గా ప్రతిరోజు వార్డులో తిరగటం వల్ల సమస్యల్ని అక్కడ షార్ట్ అవుట్ చేసే ప్రక్రియలో భాగంగా షార్ట్ అవుట్ ఈజీగా ఇప్పుడు ఉదాహరణకి వీధి దీపాలు లేదంటే అక్కడ ప్రజల అవసరార్థం రోడ్లు నేను అంత ముందు గుడ్ మార్నింగ్ కార్యక్రమం వచ్చినప్పుడు ఆ రోడ్డు బాగుండేది కాదు ఈ రోజు ఆ రోడ్డు సార్ నేను కోటేశ్వరని అడిగాను కోటేశ్వర రోడ్డు ఏపిచ్చినట్టు ఉండమంటే అమ్మాయి ఆ రోజు పెట్టించాం కదా బాగుంది నిజంగా ఆ కట్ట మీద ఇది ఎస్టీలు ఉన్న ఆ రోడ్డు బాగు చిన్న రోడ్డు నేను స్పెసిఫిక్గా గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో దాంట్లో ఆ కాలువ రోడ్లో ఆ రోజు అక్కడ రోడ్డు లేకపోయినా అది నేను నడుచుకుంటూ వచ్చా ఆ రోజు చూశాను నేను ఈరోజు నిజంగా ఎంత బాగా క్లీన్డ్గా దాన్ని ఎప్పుడైతే రోడ్ చేసామో అక్కడ ఉండే పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉంది వైస్ చైర్మన్కి కానీ కౌన్సిలర్కి కానీ సుమారు 3,40,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాన్ని వార్డులో చేరి దాంతో భాగంగా అక్కడ 15వ వార్డులో సీసీ ప్యాచ్ వర్క్లకి ఇచ్చాం సుమారు 15 లక్షలు అలాగే 14th ఫైనాన్స్ కింద 75 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మాణం జరిగింది మరి అలాగే డిపో స్కూల్ దగ్గర అంటే అది రేపు తిరుగుతా ఉండగా అది 50 లక్షల రూపాయలతో అతను కల్వర్టును ఇది పెట్టించుకోగలిగాడు అలాగే తన వార్డులో ఈ తెనాలి ప్రాంతానికి తలమానికమైన సత్యనారాయణ పార్కు మరి ఈ ప్రాంత ప్రజలందరూ తెనాలి పట్టణానికే ఇది ఒక మంచి తలమానికమైన పార్కు 15వ వార్డులో ఉంటుంది 400 ఇళ్ళు కూడా మనకి పెన్షన్లు నేను కౌన్సిలర్ అయిన తర్వాత 200 చిల్లర వచ్చినాయి నేను తెప్పించాను నేను పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 చిల్లర పెన్షన్లు వచ్చినాయి ఈ కాలువలో గతంలో ఏమీ లేవు అని అంటే ఈ కాలువలన్నీ మొన్న అన్న కాలువలు పెట్టన్న అంటే కాలువలు పెట్టించాడు ఆ మురికి కాలువ కట్టిన రోడ్డు కావాలన్నా కొంచెం జనం పడుతున్నారంట కాలువలోకి అని అంటే ఎంపట్నే చేయమని చెప్పి చేపించాడు ఆ గుడి దగ్గర లైట్ అడిగినా కూడా తక్షణమే 2 స్తంభాలు వేసి లైట్లు కూడా వేశారు అట్లాగే ఒక వీధి మొత్తానికి కూడా లైట్లు లేకపోతే 6 స్తంభాలు వేసి లైట్లు వేశారు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి డాబాలు వాళ్ళందరికి కూడా గతంలో లైట్లు లేవు వీధి లైట్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నామంటే స్తంభాలు వేసి లైట్లు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో 75 రోజుల తర్వాత దేవస్థానం హుండీ లెక్కింపు నిర్వహించినట్లు దేవస్థానం ఈవో తిమ్మానాయుడు తెలిపారు ఈ హుండీ లెక్కింపులో పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారని చెప్పారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది దాదాపు 75 రోజుల తర్వాత అంటే జనవరి 17వ తారీఖు గతంలో తెరవడం జరిగింది ఈరోజు మళ్ళీ తెరుస్తున్నాము ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో భాగంగా తెరుస్తున్నాం 75 రోజులు అయినది ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో భవానీ సభ్యులు మరియు వాసవి సభ్యులు వాలంటీర్స్ వీళ్ళందరూ పాల్గొన్నారు అదేవిధంగా
यूनियन बैंक आफ् इंडिया ब्रांच वालू लंप कार्यक्रम में पागर यह लंप कार्यक्रम अंत सायंत्र दादा नाग गंटल ईद गंटल समय की पूर्ति अवतनी पूर्ति आई पेमेंट मोतम बैंक वमौंट बैंक जम जरूर పెదరావూరు విజయవాడ ప్రధాన రహదారి వెంట ప్రమాద భరితంగా ఉన్న గుంటలను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని దీతెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. మార్కెట్ సెంటర్ వద్ద గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఆనుకొని రెండు గుంటలు ఉన్నాయని దీనివలన ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆర్ఎండ్బి అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని సంఘ సభ్యులు కోరారు. कार्यक्रम में संघ अध्यक्ष दर्शी शिवकोटेश्वर राव बोम्मदेवर वेंकटेश्वर राव रावूरी शिवशंकर राव अब्दुल आरिफ अब्राहम लिंकन वाका पेर रेड्डी मुरली जगन शिवरामय्य तैतरलु पाल्गोन्नारु. తనాలి మార్కెట్ దగ్గర నుంచి విజయవాడలే రోడ్లో అలా భక్తాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఆ దేవస్థానానికి ముందు 10 అడుగులు తర్వాత 10 అడుగులు ఖాళీ వదిలేశారు ఆర్ఎండ్బి వాళ్ళు ఈ గోడ కట్టేటప్పుడు. అది పూర్తిగా పడిపోయి ఎవరన్నా మనుషులు ఫోన్ మాట్లాడుకుంటా గనక డైరెక్ట్గా వచ్చేస్తే కాలవలో పడిపోతారు. చాలా చాలా ప్రమాదాలు జరుగుతాయి. మొన్న మధ్యన ఒకళ్ళు పడిపోయినారు కానీ కాలవలో నీళ్లు లేకపోవడంతో వాళ్ళు బతికారు. గాయాలతో మాత్రమే బయటకు వచ్చారు. ఇది ముందు ముందు వర్షాకాలం కానీ అలానే బాగా చీకటి రోజుల్లో కానీ అయితే కనుక చాలా ప్రమాదం జరుగుతుంది. ఫండ్స్ ఉన్నాయి, ప్లాన్ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఈ సమస్యను మేము పరిష్కరించలేము అని అంటున్నారు. వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీని నిర్వర్తించట్లేదు కాబట్టి ఆర్ఎండ్బి అధికారుల మీద తప్పనిసరిగా మేము కోట్ల వేసి ఇక్కడ ఏమీ ప్రమాదాలు లేకుండా జరిగేటట్టుగా మేము చూస్తాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ భక్తాంజనేయ స్వామి గుడి పక్కన అటు ఇటు దక్షిణ వైపు అటు ఉత్తరం వైపు ఖాళీలు వదిలేశారు. దాదాపు 2-3 మీటర్ల పైన ఉంటుంది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆర్ఎండ్బి ఈఈ గారు కానీ డీజీ గారు కానీ పట్టించుకోవట్లేదు. ఈసారి మాత్రం వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎట్టగైనా కోర్టుకి లాగి వాళ్ళు ఆ పని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాం మేము. ఇప్పటికైనా ఆర్ఎండ్బి వాళ్ళు ఆలోచించుకుని దీన్ని పూర్తి చేయాలని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే రైతులు నిత్యులు ఇవన్నీ కొనుక్కోడానికి వస్తారు, వాళ్ళు తెలియక అది గోతుల్లో పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. పేదోడి కడుపు నింపి అన్న క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంక కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని అన్న క్యాంటీన్ల నందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ నందు కోగంటి రమేష్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అన్నా క్యాంటీన్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో శివాజీ చౌక్ 2 క్యాంటీన్లో ఈరోజు కోగంటి రమేష్ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అట్లాగే మిత్రులు వెంకటేశ్వర గారి మిత్ర బృందం కలిసి ఈరోజు అన్నదానానికి విరాళం ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదాలు కలిగించాలని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేసుకుంటూ డ్వాక్రా మహిళలు స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ అన్నారు. సోమవారం వైఎస్ఆర్ ఆసరా 3వ విడత నిధులు పంపిణీ కార్యక్రమం పట్టణ 13వ వార్డులోని కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ పరిధిలోని 12, 13, 14, 15, 16, 17, 18 వార్డుల్లోని 2625 మంది సభ్యులకు గాను సుమారు 2,04,00,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్నటువంటి రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 2019 ఏప్రిల్ 11 వరకు మహిళలు తీసుకున్నటువంటి రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారికి 4 దశల్లో చెల్లిస్తుందని అందులో భాగంగా 3వ విడత నిధులు
పంపిణీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తెలిపారు. డ్వాక్రా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటామని 2019లో సీఎం జగన్ చేపట్టిన పాదయాత్రలో హామీ ఇచ్చారని, ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే వారికి తోడుగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ పండగ వాతావరణంలో మీ అందరి మధ్యన ఇది జరుపుకోవాలి అన్న ఉద్దేశంతో మూడో విడత మొదటి రోజు మన తెనాలి పట్టణంలో ఈరోజు 12వ వార్డు 13 14 15 16 17 18 19 ఈ 7 వార్డులకు సంబంధించి సుమారు 2 కోట్ల 4 లక్షల రూపాయల్ని ఇప్పుడు రిలీజ్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వైఎస్ఆర్ ఆసన గత 5 సంవత్సరాల్లో ఇదే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న అక్క చెల్లెలు మీ అందరూ ఆ ప్రభుత్వంలో ఏ మేరకు ఈ స్వయం సహాయ సంఘాలకి డబ్బులు వేస్తామని చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి ఎంత వేశారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎలక్షన్స్ ముందు ఏం చెప్పాము, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైతే ఈ స్వయం సహాయ సంఘాలకు రుణమాఫీ చేస్తామన్నారో ఆ చేయలేదో వాటిని వడ్డీతో సహా సుమారు 25,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఆ 25,000 కోట్ల రూపాయలు 4 దఫాలుగా నేను చేస్తాను అని చెప్పి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పటికి అంటే సుమారు 18,000 కోట్ల రూపాయల పైన ఈ స్వయం సహాయ సంఘాలైన ఆసరా కింద మీ అందరి అకౌంట్లో వేసాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా. అది మన తెనాలి నియోజకవర్గం తీసుకుందాం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా. మన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మొదటి విడత 33,78,00,000 మన తెనాలి పట్టణానికి నేను చూస్తాను, అలాగే ఇది మన తెనాలి నియోజకవర్గానికి. అలాగే మొదటి విడత 2020-21లో 33,78,00,000 వేసాం. రెండో విడత 21-22 34,01,00,000 వేసాం. మూడో విడత ఇప్పుడు 34,65,00,000 రూపాయలు ఇప్పుడు వేస్తూ ఉన్నాం మన తెనాలి పట్టణానికి. 6,414 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీజ్ చేసి ఈ 175 నియోజకవర్గాల్లో అక్క చెల్లెల అకౌంట్లో శాసనసభ్యులుగా అక్కడ ఉన్న మేమందరం రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఈ ఆనందాన్ని ఈ సంతోషాన్ని ఈ ఆప్యాయతని మీతో పంచుకోవటం కోసం మీతో 2 గంటలు స్పెండ్ చేసి మీ ఆనందాన్ని మీ స్పందనని మేము కూడా అనుభవించడం కోసం అక్క చెల్లెలందరినీ. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీమ్, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, కౌన్సిలర్లు యశోద, వసంతరావు, కుర్రా విజయలక్ష్మి, కార్పొరేషన్ డైరెక్టర్ కావేటి నిర్మల, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తను పాదయాత్రలో తన మేనిఫెస్టోలో తను అధికారంలోకి రాగానే ఈ పేదవారందరికీ ఎవరైతే రుణాలు తీసుకున్నారో దీంట్లో డ్వాక్రా గ్రూపుల్లో వారందరి రుణాలు 4 విడతలుగా నేను తీరుస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చటం అన్నది చరిత్రలో ఏదైనా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఈ ఒక్క మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికే చెందింది. ఏదైతే వారు చెప్పారో అన్ని నవరత్నాల్లో ప్రతిదీ పూర్తి చేశారు. అదేవిధంగా ఇది ఎలాగైతే 4 విడతల్లో ఇవి తీరుస్తానని మాట ఇచ్చారో మీ రుణాలన్నీ మొదట 2 విడతలు తీర్చడం జరిగింది. ఈరోజు మీరు 3వ విడత అందుకుంటున్నారు. మరి తన పాదయాత్రలో ఉన్నప్పుడు 11/4/2019 మరి ఆనాడు మాట ఇచ్చారు ప్రతిపక్షంలో ఉండి తిరుగుతూ, మరి తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వెంటనే మరి ఏదైతే మన నవరత్నాలు ఇచ్చారో దానిలో భాగంగానే ఇది కూడా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున మన 3వ విడత కార్యక్రమం కూడా మీకు డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే మన టౌన్లోకి వచ్చి మరి మొదటి విడతగా 11,80,00,000, అలాగే 2వ విడతగా 12,14,00,000, అలాగే ఈ 3వ విడతగా 11,97,00,000, మొత్తం కలిపి 35,91,000 రూపాయలు మన తెనాలి టౌన్కు సంబంధించి మీ అకౌంట్స్లో జమ అవుతావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.